కలెక్టరేట్ లో ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టరేట్ లో ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. తమ సమస్యలతో కూడిన వినతులను అందించేందుకు గ్రీవెన్స్ లో బాధితులు బారులు తీరారు. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో రేషన్ కార్డులు, పెన్షన్లు, భూముల సర్వే, పరిహారం పంపిణీ తదితర సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా స్పందనలో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలను మీడియాకు వివరించారు. మా ల్యాండ్ని 212216 నెంబర్ మా సొంత భూములు అయితే పొరపాటున లేకపోతే కావాలన్న 2012 చేర్చారు. ఇది వచ్చినా తీసేయట్లేదు, ఎన్నిసార్లు తీసినా తీసేయట్లేదు, పట్టించుకోవట్లేదు అనమాట. అందుకని స్వందనకు వచ్చాం. ఆ పట్టభూమి ఒరిజినల్ పట్టభూమి అనమాట. అది ఎటువంటి అధికారం లేదు వాళ్ళకి. అధికారం లేదు వాళ్ళ ఎంఆర్ఓ ఆర్డీఓ గారండి. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని మా ల్యాండ్ అంటే 2012 ల్యాండ్ ఎమ్మటే విడిపించవలసిందిగా మొత్తం 12 సెంట్లు స్కూల్ ఉంది దాంట్లో మర్చిపోయి ఆ 12 సెంట్లు స్కూల్ సబ్ డివిజన్ చేసినా కూడా మళ్ళీ మా నెంబర్ మొత్తం చేశారండి. అది సబ్ డివిజన్ రిపోర్ట్ ఉంది, అది సర్వేయరు డిఏ గారు సబ్ డివిజన్ చేశారు. ఇప్పుడు ఆ 12 సెంట్లో చేయాలి కదా. ఆ నెంబర్ మొత్తాన్ని 22లో చేసేసారనమాట. మా బ్యాంక్ లోన్లకు కానీ అమ్ముకోవడానికి కానీ ఇబ్బందిగా ఉందన్నమాట మాకు. చనిపోయిన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బీకాం ఫైనల్ ఇయర్ చదువుకున్నాను అమ్మాయిని. అయితే మాకు ఎస్సీలో నిరుపేదలు మేము, మాకు సీఎం గారు ఆర్థిక సహాయం చేయమని ఇచ్చారు. ఇంతవరకు లేదు. కలెక్టర్ గారు ఇచ్చారు, ఎంఆర్ఓ గారు ఇచ్చారు, కమిషనర్ గారు ఇచ్చారు. తాడేపల్లి చుట్టూ తిరిగి అయిపోయింది నా పరిస్థితి. నేను కూలి పని చేసుకునేవాడిని. కలెక్టర్ ఆఫీస్ 2 సంవత్సరాలు నా పా చనిపోయి అందరూ ఇచ్చారు నాకు ఉత్తరాలు, లెటర్లు ఇవ్వమని. ఆర్థిక సీఎం గారు కూడా ఇచ్చారు, నాకు ఎటువంటి సహాయం అందలేదు. నేను 5 లక్షలు ఇస్తాను ఇవ్వమని కలెక్టర్ గారు లెటర్ ఇచ్చారు. కలెక్టర్ గారు, కమిషనర్ అందరూ ఇచ్చారు. 2 సంవత్సరాలు నుంచి తాడేపల్లి, ఎలగపూడి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం అయిపోయింది. నా పని కూలి పని చేసుకుంటే నాకు ఆర్థికం, నా కుటుంబంలో నా పెద్ద కూతురుని బాగా చదివించుకుని నా కుటుంబానికి పోషణ ఉంటుందని. నాకు ఎటువంటి సహాయం లేదు. ప్రభుత్వం వారు ఇప్పటికైనా కొంచెం జగన్ గారు నా గురించి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. నాకు సహాయం అందిస్తారని ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాను.